హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చేద్దాంరా ఛానల్ ఈ వీడియో వచ్చేసి హైదరాబాద్ నుండి లావణ్య గారు పంపించారు తను బ్రాహ్మణుడికి దేవుడికి ఆడపడుచుకి భర్తకి ఇంకా చాలా రకాల వాయనాలు పూజలు చేసుకున్నారు ఇది వాళ్ళ ఆడపడుచుకు ఇచ్చుకున్న వాయనాలు బూందీ లడ్డూలు రవ్వ లడ్డూలు గరిజలు స్వీట్స్ చాక్లెట్స్ చీర గాజులు వాళ్ళ ఆడపడుచు భర్తకి కూడా బట్టలు ఇలా అన్నీ పెట్టి వాళ్ళ ఆడపడుచుకి అధిక వాయనం ఇచ్చారు ఇంకా తను కృష్ణుడి పటాన్ని రోజు తుడిచి గంధము బొట్టు వస్త్రము అలంకరించుకొని ఏదైనా పువ్వులు ముప్పై మూడు పువ్వులు పెట్టి ఇంకా ఏదైనా స్వీట్ ముప్పై మూడు చేసుకొని నైవేద్యంగా పెట్టి అధిక వాయనం ఇచ్చుకుంటున్నారు ఇలా రోజు చేస్తున్నారంట రోజు ఒక వెరైటీతో చేసుకుంటున్నారంట ఇంకా గురువారం రోజు సాయిబాబాకి ఇలా ఐదు రకాల వాయినాలు ఇచ్చుకున్నారంట ఇంకా అధిక మాసంలో వచ్చే శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటోని ఇలా అలంకరించుకొని ముప్పై మూడు పద్మాలు వేసుకొని ఎనిమిది రకాల ఐటమ్స్ లక్ష్మీదేవికి వాయినంగా ఇచ్చుకున్నారంట ఇంకా మంగళవారం రోజు గణపతికి కడిచక్కరని వాయినంగా ఇచ్చుకున్నారంట అంతేకాదు గడపకి కూడా అధికవాయనం ఇచ్చారంట గౌరమ్మకి జామ పండ్లు ఇంకా స్వీట్స్ నైవేద్యంగా పెట్టుకున్నారంట ఇవి బ్రాహ్మణుడికి ఇచ్చారు చీర జాకెట్ బట్టలు తువాలా గాజులు హరిసెలు ముప్పై మూడు కాయిన్స్ ఇవన్నీ పెట్టి బ్రాహ్మణ దంపతులకు అధిక వాయినం ఇచ్చారంట ఇంతేకాదు అమ్మవారికి కూడా పల్లీ పట్టీలను అధిక ఇచ్చుకున్నారంట ఇంకా తన శ్రీవారికి కూడా ఐదు రకాల వాయినాలు ఇచ్చుకున్నారు హరిసెలు కాయిన్స్ గులాబ్ జామున్ చాక్లెట్స్ బిస్కెట్స్ గవ్వలు ఇంకా బట్టలు కూడా పెట్టుకున్నారు లావణ్య గారు అధిక మాసంలో ఆచరించవలసిన సాంప్రదాయాలన్నింటినీ కూడా ఎంతో బాగా చేసుకున్నారండి మీ సంతోషాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదములండి సందర్భాన్ని బట్టి వ్రతకథలు మంగళహారతి పాటలు మంచి మంచి రెసిపీస్ అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చింతల అనురాధ థ్యాంక్స్ ఫర్ వాచింగ్